चंद्रबाबु नायडु पालन चूस्ते कुप्पम्लो प्रजलकु कूडा చంద్రబాబు మావాడు అని చెప్పుకునే పరిస్థితి కూడా లేని పాలన అక్కడ కనిపిస్తుంది. ఆ కుప్పంలో కూడా పేదవాడికి ఇంటి స్థలం కావాలంటే 13-14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి, 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి ఆ కుప్పంలో ఆ పేదవాడికి ఇంటి స్థలాలు కావాల్సి వచ్చినా కూడా అక్షరాల 20,000 ఇంటి స్థలాలు ఇచ్చినది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఆ అక్క చెల్లెమ్మలకు ఈరోజు 20,000 ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా 8,000 ఇంటి స్థలాలలో ఈరోజు ఇల్లు కూడా కట్టిస్తా ఉన్నది కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. 87,612 కోట్ల రూపాయలు గుర్తుందా మీ అందరికీ? ఎన్నికలప్పుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అన్న మాటలు గుర్తున్నాయా? ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. అప్పట్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అన్న మాటలు, అప్పట్లో ఎన్నికలప్పుడు మీ అందరి ఇళ్లకు లెటర్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారి సంతకం, దత్తపుత్రుడి సంతకం, వీళ్ళిద్దరి సంతకాలతో మీ అందరి ఇంటికి వచ్చి లెటర్లు తీసుకొచ్చారు, గుర్తుందా? ఆ రోజుల్లో ఎన్నికలప్పుడు ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే చాలు కనిపించేది చంద్రబాబు నాయుడు మన ముఖం. అనేవాళ్ళు ఏమిటో తెలుసా? 87,612 కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ కావాలి అనంటే, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అనంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాటలు వినిపించేటివి. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు, బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. 87,612 కోట్ల రూపాయల వ్యవసాయ రుణాల మాఫీ కథ దేవుడెరుగు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం కథ దేవుడెరుగు, అప్పటిదాకా రైతులకు వస్తా ఉన్న సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎత్తేశాడు ఈ పెద్ద మనిషి. 87,612 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తాను అని చెప్పిన పెద్ద మనిషి ఆ 5 సంవత్సరాల కాలంలో కేవలం 15,000 కోట్ల రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితి వచ్చి సున్నా వడ్డీ పథకం కూడా రైతులకు రద్దయి బ్యాంకుల్లో పెట్టిన బంగారం వేలం వేసే పరిస్థితిలో రైతన్న పడిన కష్టాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. అప్పటి ఆ పాలనకు మీ బిడ్డ పాలన 2019లో మేనిఫెస్టోలో రైతులకు ఏదైతే మనం మాట చెప్పామో ఆ చెప్పిన మాట కన్నా మిన్నగా ప్రతి రైతన్న ముఖంలో సంతోషం కనిపించే విధంగా ప్రతి రైతన్నకు తోడుగా ఉంటూ నడిపిస్తా ఉన్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం, తేడా గమనించమని చెప్పి కోరుతా ఉన్నాను. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో ఒక ప్రణాళిక తీసుకొచ్చినప్పుడు ఒక మేనిఫెస్టో అని చెప్పి ఒకటి ప్రణాళిక తీసుకొచ్చినప్పుడు ఆ ఎన్నికల మేనిఫెస్టోను అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో వేసిన పరిస్థితులను గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఆ చెప్పిన మేనిఫెస్టోలో కనీసం 10% కూడా అమలు చేయని ఆ చంద్రబాబు నాయుడు గారి పాలన గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. అదే చంద్రబాబు నాయుడు పాలనకు మీ బిడ్డ పాలనలో ఎన్నికలప్పుడు మీ బిడ్డ మాట చెప్పాడు, ఎన్నికల ప్రణాళిక తెచ్చాడు, తెచ్చిన దాంట్లో ఏకంగా 99% వాగ్దానాలన్నీ పూర్తి చేసి ఆ మేనిఫెస్టోను ప్రతి గడప దగ్గరికి తీసుకువెళ్ళి ప్రతి గడపలో కూడా అక్క మీ ఇంట్లో జగనన్న ఈ మాట చెప్పాడు, చెప్పిన ఈ ప్రతి మాట కూడా చేస్తున్నాడు, చేశాడు, చూడండక్క అని చెప్పి ప్రతి అక్క దగ్గరికి వెళ్ళి ప్రతి గడప దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు తీసుకొని గడప గడపకు మన ప్రభుత్వం చేస్తా ఉన్న పాలన మీ బిడ్డ పాలన.